నిజంగా ఇప్పుడు జిల్లాకే చెప్పదగ్గ పెద్ద వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అయ్యారు. మీకు ఈ గ్రామానికి తినడానికి ఇది లేదు అనుకుంటా ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకునేది తినడము మీ వంతు, కానీ నాకు కొద్దిగా బాధకరం ఎందుకు మీరు తినలేకపోతుంది. రాసి పెడితే కాదనే లేదు, ఈరోజు లేకపోతే మీకు వస్తే ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఏ గ్రామానికైనా ఏ సర్పంచ్కైనా ఏ ఎంపీపీకైనా ఏ డెప్యూటీస్కైనా ఒక వర్క్ కావాలంటే ఎమ్మెల్యే గారి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మినిస్టర్ దాకా బతికాడుకునే పని అది వస్తుందో రాదో తెలియదు. రకరకాల లెటర్లు ఇవ్వాలి మీకంటే కాదు, మీరు 10 మంది వార్డు మెంబర్లు ఎంపీటీసీ సర్పంచ్ గారు కూర్చుంటే లెటర్ రాస్తే అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందాక జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు. నిజంగా ఎంత సంతోషం అనిపించింది అంటే మొన్న నాయనపల్లి గ్రామంలో బాబా ఒక 10 నిమిషాలు గ్రామ పంచాయతీ ఆగా మేఘాల మీద 2 నెలల ఇనాగ్రేషన్ అయిన తర్వాత తన పర్సనల్ పని కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి రామోజీరావు వాళ్ళ కూడతోని 15 నిమిషాలు పర్సనల్గా మాట్లాడి ఆగా మేఘాల మీద ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఏదంటే అది అక్కడక్కడ పూజ కార్యక్రమం కూడా అయిపోవడం జరిగింది. నిజంగా కలెక్టర్ గారే వండర్ అయిపోయినారు. అటువంటి మంచి అవకాశం ఈ గ్రామంలో ఉంటున్న బిడ్డగా మీకు చేయడానికి 20 ఏళ్ళ సార్ ఉంటాడని తెలియజేస్తూ ఏదేమైనా రామోజీరావే కాదు సార్కు మనందరి తరపు నుంచి ఆదిపట్ల గ్రామంలో చాలా ఇండస్ట్రీలు వచ్చి వాళ్ళందరితోనే ఒక్కసారి సార్ మీటింగ్ పెట్టినట్టయితే ఇంకా ఎక్కువ ఫండ్స్ అన్ని గ్రామాలకు వచ్చే అవకాశం ఉంటుంది. 50 లక్షలే కాదు ఈడ 1 కోటి 2 కోట్ల మీటింగ్ మరో అసెంబ్లీలాగా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే సార్ చూస్తారు. 50 లక్షలు అంటే సార్ సర్పంచ్ 50 అడుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా మరో అసెంబ్లీలాగా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ జరుగుతుందని నాకు కూడా ఈ గ్రామ పంచాయతీలో వర్కులు చేసే అవకాశం మేము ఎవరం చేసినా సార్ చేసినట్టే సార్ లేని మేము చేయలేము. కానీ నాకు కూడా జెడ్పీటీసీ ఫండ్ల నుంచి మొన్న పెట్టలేకపోయినాం, అదే పోచారానికి 22 లక్షలు, అదే చెర్ల పెట్టలు కూడా అది 3-4 గ్రామాలకు ఒక్కొక్కటి దగ్గర 1 కోటి రూపాయలు వచ్చాయి. 22-23 డివైడ్ చేసినాం. ఈ గ్రామంలో నాకు సార్ అవకాశం ఇస్తే ఇమ్మీడియట్లీ ఈ గ్రామంలో నా వంతుగా జెడ్పీటీసీ ఫండ్స్ నుంచి మనం కూడా పెడతామని తెలియజేస్తూ ఈ అవకాశం మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా సార్ ఒక్కెత్తు అయితే ఈ గ్రామ ఈ గ్రామానికి మన వైఎస్ఎంపీ గారు పెద్దలు గౌరవనీయులు చాలా అనుభవజ్ఞులు అన్ని వర్గాల మీద అవగాహన ఉంది.